రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి, మియాపూర్, అల్విన్ కాలనీలో సైబరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ పర్యటించారు. సిపి సజ్జనార్ మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా ప్రజలు బాగా సహకరించారు అని చెప్పారు. ప్రజలు ఉదయం 10 గంటల వరకు ఎవరి పనులు వారు ముగించుకొని తమ ఇళ్లకు వెళ్లారని చెప్పారు. దుకాణదారులు సరిగ్గా ఉదయం 10 గంటలకు మూసివేసి సహకరించడం జరిగిందని, వాహనదారులు చాలా తక్కువ సంఖ్యలో రోడ్ల మీదికి వస్తున్నారు అని చెప్పారు. చాలా బాగా జరుగుతుంది. ప్రజలు కూడా చాలా తక్కువ సంఖ్యలో వచ్చినారు. యాక్చువల్లీ ఈరోజు వీక్ ఫస్టే కానీ, బట్ చాలా వెహికల్స్ చాలా తక్కువ రావడం జరిగింది. మనం కూడా చాలా స్ట్రింజెంట్గా అన్ని వెహికల్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఈరోజు చాలా చోట్ల కూడా షాప్స్ కూడా ఆల్మోస్ట్ 10 o'clockకే క్లోజ్ అయ్యి చాలామంది వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలు ఎట్లా లాస్ట్ 10 డేస్ నుంచి మనం సహకరిస్తున్నారు, అదేవిధంగా ఇప్పుడు కూడా సహకరించాలని చెప్పి నేను అందరూ కూడా కోరుతున్నాను. అవసరమైతే రండి, లేదంటే రావద్దని చెప్పి కోరుతున్నాను. ఈ మధ్య కూడా మనకు కరోనా కేసు కూడా చాలా తక్కువ పడింది. ఒక టైంలో ఒక 15-20 డేస్ బ్యాక్ మనకు టీమ్స్లో రోజు 30-35 మంది చనిపోయేది. ఇప్పుడు ఓన్లీ 12-13 మెంబర్సే చనిపోవడం జరిగింది. అందరూ అప్రోచ్ చేసుకుంటుంది ఎంత తక్కువ పట్టింది కరోనా మన స్టేట్లో, ప్రజలు అర్థం చేసుకోవాలి. సో ఎవరు కూడా అనవసరం బయట రావద్దని చెప్పి కోరుతున్నాను. కేసెస్ కూడా తగ్గుముఖ కావడం వల్ల మనం కూడా అన్ని చోట్ల కూడా మంచి ప్రజలు కూడా బాగా స్పందన ఉంది. సో ప్రజలు అర్థం చేసుకుని బయట రావద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అందరికీ యాజ్ పర్ జియో ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళందరూ కూడా అలౌ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ వాళ్ళు ట్రాఫిక్ వయలేషన్ చేస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, వాళ్ళపైన డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు రోడ్ ఎక్కారంటే వాళ్ళ దగ్గర అన్ని పత్రాలు ఉండాలి. వాళ్ళు పక్కా హెల్మెట్ వేసుకోవాలి, లైసెన్స్ ఉండాలి, నంబర్ ప్లేట్ సరిగా ఉండాలి, స్పీడ్ లిమిట్లు ఉండాలి, అన్ని పేపర్స్ ఉంటేనే వాళ్ళకి అలౌ చేయడం జరుగుతుంది. ఎవరైనా రోడ్ ఎక్కారంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందే. లాక్డౌన్ ఉంది, ఎవరు చెక్ చేయరు అనుకోవద్దు. పోలీసులు అన్ని చోట్ల కూడా చాలా స్ట్రిక్ట్గా చెక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మిస్యూజ్ చేసారని చెప్పి తెలిస్తే వాళ్ళపైన కూడా చీటింగ్ కేసు కట్టడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ ఒక అవకాశం మిస్యూజ్ కూడా చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ప్రధానంగా మీరు చెక్ చేసేటప్పుడు నకిలీ పత్రాలు ఏమైనా దొరుకుతున్నాయి? ఇప్పటిదాకా దొరకలేదు. మొన్ననే ఒక దొరికింది. పైన ఏమో ప్రెస్ రిపోర్టర్ అని చెప్పి కార్డు చూపించారు. లోపల ఒక జొమాటో కంపెనీది టీషర్ట్ వేసుకున్నారు. మళ్ళీ మనము ప్రెస్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఇది మా వాళ్ళ నుంచి తీసేశారని చెప్పి చెప్పడం జరిగింది. దానిపైన ఆయనపైన కూడా కేసు కట్టడం జరిగింది.